డబ్బులున్న వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసి సంబంధాలు చూస్తారు, కానీ మనలాంటి కామన్ పీపుల్ పెళ్ళి అనుకున్నాక డబ్బులు ఏర్పాట్లు చూస్తారు. వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒక్కొక్కరిని 10,000 అడిగితే చిటికలో పెళ్ళి అయిపోతుంది. ఊరికే నా వెయిట్ తెలియకుండా మాట్లాడొద్దమ్మా. చూడమ్మా, ఉదయం చాలా నయం, మన ఇంట్లో మాత్రమే గొడవ పడుతుంది, అలిగి పుట్టింటికి వెళ్తుంది వస్తుంది. అదే నువ్వు చెప్పిన లెవెల్ అమ్మాయి అయితే ఒక 2-3 నెలలు ఇంట్లో ఉండి, ఈ ఇల్లు కన్వెంట్గా లేదు, మా పుట్టింట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రా వెళ్దామని నన్ను రమ్మంటుంది. నేను రాను అంటే ఈ ఇంటి ప్రాబ్లం నా ఇంటి దాకా, ఆ తర్వాత కోర్టు దాకా తీసుకెళ్తుంది. అభిలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమాలించుకోవడం మన వల్ల అయ్యే పని కాదు, అందుకే డబ్బున్న వాళ్ళకి మనకి సెట్ అవుదమ్మా వదిలే. సూపర్ అన్నయ్య, కరెక్ట్ గా చెప్పావు. ఏంటే ఇద్దరు కలిసి నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నారు? సుధ అంటే పరాయి పిల్ల, నా మాట విన్నట్టుంది. మీరు నా కన్న పిల్లలే, మీరే నా మాట కాదంటే నేనెందుకే ఇంట్లో ఉండడం? వెళ్తాను, నేను ఎక్కడికైనా వెళ్తాను, మీరు మీ ఇష్టం వచ్చినట్టు హాయిగా ఉండండి. ఎక్కడికో అక్కడికి వెళ్తాను. ఊళ్ళో ఎన్ని అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు లేవు, అక్కడికి వెళ్తాను. నా కడుపును పుట్టిన వాళ్లే నన్ను గౌరవించినప్పుడు మీతో ఎందుకు నేను కలిసి ఉండాలి? ఇక్కడ తిండి కోసం పట్టుకుని వేలాడాలా? ఈ మాత్రం తిండి అక్కడ కూడా వేస్తారులే, వెళ్ళండి. నేను చెప్పేది కాస్త వినమ్మా. ఒరేయ్, నేను చెప్పేది నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పేది నేనెందుకు వినాలరా? ఎందుకమ్మా అంత ఆవేశం? ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మనం మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుందాం. ఇంకా ఇందులో మాట్లాడేదే ఉందే? నిర్ణయాలు తీసుకోవాల్సిందేంటి? అన్ని నిర్ణయాలు చెప్పారు కదా, అదేమో నాలాంటి కోడలు రాదని నన్ను పిచ్చిదాని కింద లెక్కగట్టి చిటికిలేసింది. మీరు దాన్ని సమర్థించినట్టే మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇక్కడే ఉండి నేను అవమానం పట్టకన్నా వెళ్ళిపోవడం నయం. కాస్త ఓపిక పట్టు, ఇప్పుడే కదా నువ్వు ఈ విషయం అన్నయ్యకి చెప్పింది. అన్నయ్య ఆలోచించుకోవడానికి ఒక 2 రోజులు టైం ఇవ్వమ్మా. అన్నయ్య ఆలోచించి అభిప్రాయం చెప్పాక నువ్వు ఆంటీతో మాట్లాడదువు గాని. రా అమ్మా, రా, రామ్మా. నేనండి. చెప్పు పద్మ. ఇంకా అక్కడే ఉన్నారా? అవును. వాళ్ళని కలిశారా? వదిలితే కదా కలవటానికి, గేటు ముందే కూర్చునున్నాను. మధ్యాహ్నం ఏమైనా తిన్నారా అండి? లేదు. పక్కనెక్కడికైనా వెళ్ళి తినలేపారా? సరే, ఇంటికి వచ్చేసండి, రేపు వెళ్ళొచ్చు. సెక్యూరిటీ అతను బయటికి వెళ్ళాడు, అతను వస్తేనే కదా నేను రాగలిగేది. సరే, త్వరగా వచ్చేయండి. బాగా లేట్ అయిందా? పర్వాలేదులే, శుభలేఖలన్నీ పంచేసావా? పంచానయ్యా. నా కూతురు పెళ్లి టైంలో నువ్వు రావటం మంచిదైంది, నిన్ను ఇక్కడుంచి కార్లు ఇవ్వటం కుదిరింది. సర్లే గాని, కొంచెం మంచినీళ్ళు ఇవ్వయా. తెచ్చిస్తాను. ఎవరు మీరు? రంగనాథం గారి అక్కగారిని కలవాలి. మీ పేరు? వరహాల్ రాజు. ఉండండి, అడిగి చెప్తాను. ఇదిగోనయ్యా వాటర్.
ఏంటయ్యా? అయ్యా, అమ్మగారిని కలవాలని ఎవరో వరహాల్ రాజు గారు వచ్చారు. అలా చెప్తే అలా వివరాలు కనుక్కున్నావా? లేదు సార్, అమ్మగారిని కలవాలన్నారు. సరే, అతని కెమెరా ముందుకు రమ్మను, చూస్తాను. ఇటు రండి సార్. నమస్కారం సార్, నా పేరు వరహాల్ రాజు. రంగనాథన్ సార్ అక్కగారిని కలవాలి. పనేంటి? ఆర్టీఏ ఆఫీస్ పని. ఆఫీసు విషయాలు ఆఫీసులోనే చూసుకోవాలి. ఇక్కడ కలవటం ఏంటి? ముఖ్యమైన విషయం సార్. సరే, లోపలికి రండి. వెళ్ళవయ్యా. సార్ సార్, నన్ను రాని. గోళ ఎందుకయ్యా? చెప్పేది కొంచెం వినండి. ఏదో పొరపాటు జరిగింది, అంతా నాకు తెలియకుండా జరిగిపోయిన తప్పమ్మా. నా కూతురు తరఫు నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. క్షమించమని నువ్వు అడగగానే అన్ని మాఫైపోతాయా? నలుగురిలో చెప్పుతో కొట్టి లోపలికొచ్చి క్షమించమంటే సరిపోతుందా? సత్య ప్రమాణకంగా అది ఇలా చేస్తుందని నాకు తెలియదమ్మా. తెలిస్తే అసలు ఆఫీస్ పక్కకు రానిచ్చేవాడినే కాదు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో ముందు అది చెప్పు. అమ్మా, నా బండి పోలీసులు పట్టుకున్నారమ్మా. ఆ బండి నడిస్తేనే నమ్మా మా బతుకు సాగేది. ముగ్గురు ఆడపిల్లలున్న వాణ్ణి, ఆ బండి ఆధారం. దాన్ని నమ్ముకునే బతుకుతున్నావు. అంతేకాదమ్మా, ఆ బండి నమ్మే నా కూతుర్ని ఇంజనీరింగ్ చదివించాలనుకున్నాను. ఇప్పుడు మీరు దయ చూపిస్తేనే అది చదవగలుగుతుందమ్మా. మీ కూతురు నా తమ్ముడిని పట్టించింది, దానికి సంజాయిసి ఏంటి? అలా అనకండమ్మా, చదివేదాని భవిష్యత్తు అది మీ చేతిలో ఉంది. చూడు, మాకు ద్రోహం చేసిన దానికి మేమెలా సహాయం చేయగలం? అదంతా కుదరదు, కానీ ముందు బయటకెళ్ళు. అమ్మా, అది లోకం తెలియని పిల్ల, చిన్నదమ్మా. తనేం చేస్తుందో దానికే తెలియక అలా చేసింది. దాన్ని నేను మందలించాను, అదుపులో పెట్టాను. ఎలా దాన్ని మందలించానో అలాగే తండ్రిగా దాన్ని చదివించే బాధ్యత కూడా నాదే కదమ్మా. అందుకే మిమ్మల్ని వేడుకోవడానికి వచ్చాను. కాస్త పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించి, కాస్త దయ చూపించి, నా బండి విడిపించి నాకు సహాయం చేయండమ్మా. నేనేం చేస్తానయ్యా? నీ కూతురు తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలి కదా, అనుభవించు. నా కూతురు చేసింది తప్పేనమ్మా, కాదని వాదించడానికో సమర్థించడానికో రాలేదు. మీరు కన్నెర్ర చేస్తే దాని జీవితమే నాశనం అయిపోతుంది. సార్ తలుచుకుంటే నా బండి బయటకు వస్తుందమ్మా, సాయం చేసి పెట్టండి. ఇప్పుడు తెలిసొచ్చిందా నా తమ్ముడి కెపాసిటీ? ఎటు తిరిగినా తిరిగి వాడి గుమ్మం ముందే దేహిని నిలబడ్డావు కదా. ఇంకా నిలబడే ప్రయత్నం చేస్తే మర్యాద దక్కదు. వెళ్ళతలకే చూడు, దాని ఊరికి వదిలే పనే లేదు. అనుభవించేలా చేస్తా. వెళ్ళ. నన్ను క్షమించండి అమ్మా, మీరే నన్ను కాపాడాలి, నాకు వేరే దిక్కు లేదమ్మా. నా బండిని విడిపించండి అమ్మా. అయ్యో, ఏంటయ్యా ఇది? లేలే, ఏంటయ్యా మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా ఈ పని చేసావు? నా కూతురు భవిష్యత్తు మీరే కాపాడాలమ్మా. కాళ్ళ మీద పడగానే వాడి మీద పడ్డ కళంకం పోతుందా? వెళ్ళవయ్యా, వెళ్ళ. కనకం, ఏంటి ఇది? ఒక మగాడు నీ కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేస్తే
కాస్తైనా ఆలోచించకుండా మాట్లాడతావే. నీ పద్ధతి నాకు నచ్చటం లేదే, కాస్త దయ చూపించవే. ఈయన గారి మీద దయ చూపించాలంటే నేను చెప్పిన పని ఈయన గారు చెయ్యాలి. చెప్పండమ్మా, మీరేం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. శ్రావణికి నా తమ్ముడికి పెళ్లి జరగకూడదని నీ కూతురు నా తమ్ముడిని పట్టించింది. దేనితో శ్రావణి ప్రేమించిన అబ్బాయి కూడా ఉన్నాడని తెలిసింది. ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? అసలు ఆ విషయం గురించి నాకేమీ తెలియదమ్మా. నీకు తెలియకపోవచ్చు, కానీ నీ కూతురికి బాగా తెలుసు. వాడి వివరాలన్నీ నాకు కావాలి. నీ కూతుర్ని అడిగి నువ్వు నాకు చెప్పాలి, అప్పుడే నీ బండి నేను నడిపిస్తా. పెళ్ళీడు పిల్లతో ఈ విషయాలు ఎలా మాట్లాడాలా అని. అయితే వదిలే, ఏదో దాన్ని చదివించాలని నువ్వు నా కాళ్ళ మీద పడ్డావని క్షమించి సాయం చేయాలని చూశాను. నువ్వు చిన్న పనికే వెనక ముందాడితే మేమెందుకు సాయం చేయడా? ఎల్లా అలా అనకండమ్మా, నేను నా కూతుర్ని అడిగి తెలుసుకుంటాను. వెరీ గుడ్, నువ్వు ఆ పనిలోనే ఉండు. నా తమ్ముడితో నీ బండి విషయం మాట్లాడి బయటికి తెప్పిస్తా. ఆ అబ్బాయి పేరు జోసెఫ్. శ్రావణి అతని బండి మీద వెళ్ళడం మేమంతా చూసాం. వాడి మొహమే సరిగా చూడలేదు, అందుకే నువ్వు మీ అమ్మాయిని అడిగి డీటెయిల్స్ అడిగి రా. అలాగేనమ్మా. ఏమిటి కలకం ఈ అన్యాయం? ఆ రామ్మూర్తి 3 రోజుల నుంచి బయటే ఉన్నాడు. అతన్ని పిలవకుండా ఇతన్ని ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎప్పుడు రమ్మనాలో నాకు బాగా తెలుసు. నా తమ్ముడు భవిష్యత్తు అంచనా వేసి చెప్పాడు. వాడన్నట్లే వీడొచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. మీరు మామూలు మనుషులు కాదే. సమస్య ప్రారంభానికి కారణం తెలుసుకుని దాని మూలాలు నాశనం చేయాలనుకుంటున్నారు. ముందు శ్రావణితో తిరిగేవాడెవడో తెలుసుకొని నా తమ్ముడికి చెప్పాలి. ఆ తరువాత ఆ కనెక్షన్ కట్ చేసి శ్రావణి మన ఇంటికి తీసుకురావాలి, లేకపోతే అది దాని తల్లిలాగా పారిపోతుంది. మీ పాటి తెలివి ఆ రామ్మూర్తికి ఉంటే పెద్ద పెళ్ళాన్ని పారిపోనిచ్చేవాడు కాదే. వాడు అక్కడ పూట గడిచిపోవడమే జీవితం అనుకుంటున్నాడు. అలా ఉంటేనే మనకు మంచిది, అందుకే గేటు బయటే నిలబడ్డాడు. పద 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 రండి. నువ్వెక్కడికెందుకు వచ్చావు? భయపడకు, నేనేం నీకు పోటీగా కూతురు నమ్మడానికి రాలేదు. నేను తాళం వేస్తున్నానని ఏమనుకోవద్దు, ఇక్కడే నిలబడు, పక్కన పనుంది వెళ్ళొస్తాను. అది సరే, గాని వరహాలరాజు వచ్చి వెంటనే అమ్మగారిని కలిసి వెళ్ళాడు, మరి నాతో ఎందుకయ్యా మాట్లాడినంటే? ఆ సంగతి నాకేం తెలుసయ్యా. ఏమయ్యా, నువ్వు నన్ను కాస్త లోపలికి వదలవయ్యా, నేను అమ్మగారితో మాట్లాడి వచ్చేస్తాను. బాబాబు, అది కాదయ్యా, నా కూతురు పెళ్లికి 10,000 ఇస్తానన్నారు, దాన్ని చెడగొట్టకు, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. రోజుల నుంచి నేను ఇక్కడ పడిగాపులు పడుతున్నాను. ఆ వరహాలరాజు ఇలా వచ్చి అలా కలిసి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంకా మనం ఓపిక్గా ఉంటే లాభం లేదు, ఎలాగైనా ఈరోజు ఆవిడని కలవాల్సిందే.
మూడు రోజుల నుంచి వస్తుందన్నమ్మా, కొంచెం తలుపు తెరవండమ్మా. అమ్మా తలుపు తెరినమ్మా. అమ్మా అమ్మా, నేను రామూర్తినమ్మా, రెండు నిమిషాలు నాతో మాట్లాడినమ్మా, నన్ను అర్థం చేసుకోనమ్మా. అరే రామూర్తి లేడే, ఎక్కడ పోయాడు? చెప్పులేడున్నాయి. వామ్మో గోడ దూకాడా ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, అమ్మో గోడ దూకేశాడు. అమ్మగారికి చెప్పాలి. నేను ఇక్కడ లేని విషయం అమ్మగారికి తెలిస్తే ప్రమాదం. ముందు ఆమెకి ఫోన్ చేసి చెప్పాలి. అమ్మా నేను ఇటు తిరుగుంటే గోడ దూకి రామ్మూర్తి లోపలికి వచ్చాడమ్మా. వాడు గోడ దూకి వస్తుంటే నువ్వేం చేస్తున్నావు? సడన్ గా మనిషి అలా చేశాడమ్మా. సరే, ఎవరైనా గోడ దూకి వస్తే నువ్వేం చేస్తావు? వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తానమ్మా. ముందు ఆ పని చేయి, పోలీసులను పిలువు. సరేనమ్మా.